ఈ తల్లి తల్లి ఒడి కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ వర్తించుతున్నాయి కదా. అయితే ఇప్పుడు పిల్లలను చదివించడం అనేది ప్రధాన సమస్య. పిల్లలను చదివేయాలంటే మనం ప్రైవేట్ కాలేజీలో స్కూల్లో ఎక్కడ పోయినా కూడా మనకి తడిసి మోపిడి అవుతుంది. టోటల్గా మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తున్నాం. నాకు ముగ్గురు పాపలు ఒక బాబు, అందరం గవర్నమెంట్ స్కూలే. పెద్దమ్మ డిగ్రీ అయిపోగానే ఎంఏ పెళ్లి చేసేసాం. ఇప్పుడు ఒక అమ్మాయి బీఎస్సీ ఎమ్మెల్డీ మంగళగిరి ఎన్ఆర్ఎల్ చదువుతుంది. అది ఏదేమైనా పీజీ రీఎంబర్స్మెంట్ ఉండడం వల్ల రాజశేఖర రెడ్డి గారు అప్పుడు దానివల్ల మాకు పాపలు చదువుకోవడానికి అవకాశం కల్పించారు. ఇంగ్లీష్ మీడియం అనేది చాలా మంది వద్దు వద్దు అంటున్నారు. వద్దు అనేవాళ్ళకి సంగతి నేను చెప్తున్నా, పేర్లు అయితే నేను చెప్పను. వద్దు అనేవాళ్ళకి ఇదేం సాంప్రదాయం, మన తెలుగు పోతుంది అంటున్నాడు. మరి వాళ్ళ పిల్లలు ఎందుకు చదివిస్తున్నారు ఇంగ్లీష్ మీడియంలో? మేము వేసే క్వశ్చన్, సాంప్రదాయం మన తెలుగు సాంప్రదాయం, మన పద్ధతులు, మన కట్టుబళ్ళు వాళ్ళ పిల్లలు చదివేటప్పుడు లేవా? వాళ్ళ పిల్లలు ఎందుకు చదివిస్తున్నారు అక్కడ? అది కరెక్ట్ కాదు కదా. అంటే ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు పిల్లలు చదివితే సాంప్రదాయాలా? వాళ్ళు చదివితే సాంప్రదాయాలు కాదా? ఏమండే ఈ మాట అనేవాళ్ళ ఆ మాట మానుకుంటే ప్రజల్లో వాళ్ళకి రేపు వాల్యూ ఉంటుందండి. అనవసరంగా ప్రజలను తప్పుడు దారి పట్టేస్తున్నారు. ఆ మాట అనకూడదండి, అది మాత్రం కరెక్ట్ కాదు. పిల్లల చదువు ఈరోజు ఇంగ్లీష్ లేకపోతే దేనికి పనికిరారు? ఇవాళ లేదు, దేనికి లేదు. ఇవాళ మా అమ్మాయి బీఎస్సీ ఎమ్మెల్డీ చేస్తుందంటే మంగళగిరి ఎన్ఆర్ఐలో ఎంత సచ్చిపోతుందో తెలియదు. తెలుగు చదివిన అమ్మాయి ఇప్పుడు బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతుంది, ఎమ్మెల్డీ చేస్తుంది. ఆ అమ్మాయి ఇంగ్లీష్ కోసం ఎంత బాధపడుతుందో మాకు తెలుసు, బాగుంటుంది. ఇదే ఇంగ్లీష్ అనేది ఉంటే దానివల్ల నష్టం లేదండి, దానివల్ల లాభమే. అంటే మాలాంటి వాళ్ళకి లాభం. ఇప్పుడు వాళ్ళు అంటారు మరి వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో వాళ్ళు కూడా గమనించుకొని మాట్లాడితే మర్యాదగా ఉంటుంది. పోనీ ఇప్పుడు ఇంగ్లీష్ వద్దు వద్దు అనేవాళ్ళు అంతా ఇంగ్లీష్లో మాట్లాడుకుని అన్నీ తెలుగే మాట్లాడమనండి, అన్నీ తెలుగే. అసెంబ్లీకి వెళ్ళినా పార్లమెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ అనే పదం లేకుండా అంతా తెలుగులోనే మాట్లాడమనండి, అప్పుడు మేము దాన్ని ఓకే అంటాం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంగ్లీష్లో మాట్లాడచ్చు, వాళ్ళ పిల్లల్ని లక్షలు లక్షలు పెట్టి వేరే స్కూల్లో చదివచ్చు. మా పేదవాడి పిల్లల కాడికి వచ్చే వాళ్ళకి ఇవన్నీ సాంప్రదాయాలు కట్టుబాట్లు నిబంధనలు వస్తాయా? ఏమండే ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు బీసీలకు వచ్చేళ్ళకి సాంప్రదాయాలు వస్తాయా? అంతకుముందు రావా? నేను డిబేట్లో కూర్చున్నప్పుడు ఛాన్సర్లు ట్రై చేశానండి, కలత్తలేదు నాకు. అది మాత్రం మానుకుంటే వాళ్ళు గౌరవం నిలబెట్టుకుంటారు. అది అదేవిధంగా మరి మాట్లాడారనుకో ప్రజల దగ్గర రేపు ఇంకా దూరం అయిపోతారు. జగన్ గారు చేసే పద్ధతి ఆటో డ్రైవర్లకు ఇస్తున్నారు. ఇందా మా కార్మికుడు అన్నాడు 10,000 రూపాయలు ఓనర్కని. వాస్తవంగా ఆ రోజు ఆయన ఇచ్చిన మాట కూడా 10,000 రూపాయలు ఓనర్కే అన్నాడు, అది పక్క. అయితే మేమనేది అంటే నా అభిప్రాయం ప్రతి డ్రైవర్ లైసెన్స్ ఉన్న డ్రైవర్ కూడా వాళ్ళకు కూడా ఒక 5,000 ఇస్తే, ఓనర్కే కాకుండా డ్రైవర్ అన్న అతనికి కూడా ఒక 5,000 ఇస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. ఇంతకుముందు కూడా నేను ఒకసారి చెప్పానండి, మా డబ్బులు వేసినప్పుడు 7వ తారీఖు చెప్పాను, మా 4వ తారీఖు డబ్బులు పడ్డాయి, 7వ తారీఖు నేను చెప్పాను ఇట్లానే ఈ మీడియాలో. వాళ్ళకు కూడా ఒక 5,000 ఇస్తే వాళ్ళు కూడా కొంచెం తృప్తిగా ఉంటుందని మా బాబు. ఎందుకంటే వాళ్ళు అసలు బళ్ళు లేక అద్దె బళ్ళు తోలుకుంటున్నాయి. మేము ఫైనాన్స్ ఏదో తాళ్ళుకి బిల్లు పెట్టుకొని ఏదో పెట్టుకొని ఏదో చేసుకుంటున్నాం. ఒక విధంగా కార్మికులకు కూడా వాళ్ళు కాస్త లోన్లు కల్పించి మా సబ్సిడీ ఇచ్చి కాస్త లోన్లు ఇచ్చి ఇల్లు ఆటోలు కూడా కల్పించారనుకోండి ఇంకా మరీ మంచిది, దానివల్ల నష్టమే లేదు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కడతానండి ఇక్కడ అమ్మారు గుడి కడ ఫ్లైఓవర్, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారండి. అవి కూడా తొందరగా అయ్యేటట్టు, అది కూడా తొందరగా అయ్యేటట్టు. ఇంగ్లీష్ విషయంలో మాత్రం ఎవరు తప్పు మాట్లాడినా వాళ్ళు రేపు ప్రజల నుండి దూరం అయిపోతారు, దాంట్లో పక్క. దాని మొహమాటం లేదు. తల్లివడి పథకం కానీ ఇప్పుడు 2 ఏప్రిల్ 1 తారీఖు కానీ బియ్యం ఇస్తానంటారు, మంచి బియ్యం, దానివల్ల నష్టమే లేదు మాకు మంచిది. కాబట్టి ఈయన శుభ్రంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారనే నమ్మకం కూడా ఉందండి. ఆయన చేస్తాడు, ఆయన పట్టుదల గల మనిషి. వాళ్ళ నాన్నగారు ఇచ్చిన మాట మాట తప్పడం మడేంది, ఇప్పుడు ఖచ్చితంగా చేస్తాడు. ఈయన ఇదే పదంగా మేమైతే ఇంకా నెక్స్ట్ జగన్ వేరే ముఖ్యమంత్రిని చూడమని మేము అనుకుంటున్నామండి. ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే వేరే ముఖ్యమంత్రిని నేను చూస్తానని నాకు అవకాశం ఉండదని నేను అనుకుంటున్నాను. నాకు 54 సంవత్సరాలు. అది నా పేరు ఎల్లయ్య, మాది పెనుమాక తాడపల్లి మండలం. నేను బస్ స్టాండ్లోకి వచ్చి ఆటో తోలుకొని బతుకుతాను. అయితే ఒక విషయం వచ్చిందండి, ఈ అవుట్ ఆఫ్ బళ్ళని పట్టుకుంటున్నారు సిటీలో. మాది పక్కన పెనుమాక అండి, 5 కిలోమీటర్ల దూరం. ఇక్కడ విజయవాడ సిటీలో వచ్చి మేము బతకాలి. మరి ఇక్కడ ఈ బళ్ళు విజయవాడ గుండ్ర బళ్ళు వచ్చి నీటి ఆపుతున్నాం అనేది మాకు ఇబ్బంది అవుతుందండి. అది ఒకటి జగన్ గారు దాన్ని కూడా కొంచెం అవుట్ ఆఫ్ బళ్ళు అనేవి లేకుండా గ్రీన్ కలర్ బళ్ళు అన్నీ ఇటు తిరుగుతూనే ఉండి. మేము పక్కనే సార్, 5 కిలోమీటర్లు పెనుమాక అండి, మా తాడాపల్లి మండలం పెనుమాక. అటు మరి జిల్లా ఎండింగ్లో రాకుండా ఎలా ఉండి? అది ఒకటి మాత్రం కొంచెం ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా కానీ చెప్తే బాగుంటుంది అన్నది మా అభిప్రాయం అండి.
అది ఇప్పుడు అడ్ రోడ్డు ఉందండి, అడ్ రోడ్డు బళ్ళు ఇటు రాకుండా ఎలా ఉంటాయి, గనవరం బళ్ళు ఇటు రాకుండా ఎలా ఉంటాయి, మన బళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్లకుండా ఎలా ఉంటాయి. వెళ్ళాలి కదా, 60 కిలోమీటర్లు పర్మిట్ ఇచ్చాడు, 60 కిలోమీటర్లు ఇచ్చేటప్పుడు అది 100 కిలోమీటర్లు దాటితే నువ్వు పట్టుకుంటే అదో లెగ్గ ఉంటుంది. అది ఒకటి కొంచెం ఇబ్బందిగా ఉందండి. ఇప్పుడు కూడా మార్కెట్ కాడ రాస్తున్నారు కేసులు, అది ఒకటి మాత్రం మాకు చాలా భయంకరంగా ఉందండి, భయపడుతున్నారు జనాలు. ఇసు బాగానే ఉన్నాయండి, మళ్ళీ రేపు ఉగాదిన మనకి ప్లాట్లు ఇస్తానని ప్రకటించారు. ఉగాది నెల ఉగాది పండగ రోజే అవి కూడా ఇస్తే, ఇప్పుడు ఇంతకుముందు కొంతమంది తెలుగుదేశం వాళ్ళకి డబ్బులు అప్పుడు కట్టారు కదా, అలా 100,000 రూపాయలు ఏం కట్టారు కదా, ఆ కార్మికులు కూడా వాళ్ళు కార్మికులు అంటే పని చేసుకొని బతికిన వాళ్ళు, మరి వాళ్ళకి కూడా ఆ స్థలాలు ఏదో ఒక విధంగా ప్లాట్లు ఏది ఇస్తే బాగుంటుందని కోరుకున్నాం. వాళ్ళు ఏదో ఇచ్చారు, ఇప్పుడు ఆయన ఇస్తానంటే వీళ్ళు కట్టారు, వీళ్ళేం శత్రువులు కాదు, వీళ్ళు నీ ఓటేసిన వాళ్ళు, అర్థమైందండి, వీళ్ళు నీకు ఓటేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా వాటిని తీసేయకుండా వాళ్ళకు కూడా కల్పిస్తే బాగుంటుంది అన్నది మా అభిప్రాయం. మాకైతే ఏం చేయలేదు సార్, మాకైతే ఏం చేయాలి, ఆటో కార్మికుడికి ఎక్కడిచ్చారు సార్, మనకి ఎక్కడైనా 10,000 ఎవరు ఇచ్చారు సార్? ఆటో కనపడితే పట్టుకొని లోపల వేసేవాళ్ళు ఉండేది చూసాం, కానీ ఆటో డ్రైవర్కి ఎవరు ఇచ్చారండి 10,000 రూపాయలు? అయినా కదా, సంక్షేమ పథకాలు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మనం చూస్తున్నాం కదా, అయినా అన్నీ టైం పెట్టాడు, టైం ప్రకారం జరుగుతున్నాయి, టైం ప్రకారం ఆయన అమలు చేసుకుంటూ వస్తున్నాడు, మరి దానికి మనం ఓకే అనుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు బాగుందని నేను అంటానండి, నా ఓటు జగన్మోహన్ రెడ్డి గారికే, నా మాట కూడా అదే. రేపు వేరే ముఖ్యమంత్రి కూడా రాకుండా నేను ఉంటాడని నేను అనుకుంటున్నానండి, ఈయన శుభ్రంగా చేస్తే, నిన్న 100 ఏళ్ళు శుభ్రంగా ఆయన ఉండాలని మేము కోరుకుంటున్నామండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.